చెరువును సుందరీకరించి బాగా గొప్పగా చేయాలని చెప్తా ఉన్నారు. అది బిహెచ్ఎల్కు మన పడ చెరువుకు మధ్యలో ఉండేటువంటి చెరువు. దాన్ని డెఫినెట్గా నేను హరీష్ రావు గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దానికి అవసరమైన డబ్బు ఇరిగేషన్ శాఖ నుంచి మంజూరు చేయించి వెంటనే దాన్ని ఒక గొప్ప సిటీలో ఏ విధంగా చేస్తున్నామో, సిద్దిపేట కోమటి చెరువు మీరు ఎట్లా చేసినో ఆ చెరువును అట్లా తయారు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. విపరీతమైనటువంటి ఇండ్లు వస్తూ ఉన్నాయి, అభివృద్ధి జరుగుతూ ఉంది, కాలనీలు వస్తూ ఉన్నాయి. ఈ కాలనీలు వచ్చినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెంటనే రాదు, స్థానిక సంస్థల దగ్గర అంత డబ్బు ఉండదు. అవన్నీ కూడా వెంట వెంటనే రావాలంటే కొంత అదనపు సాయం మాకు కావాలని ఎమ్మెల్యే గారు బలంగా అడుగుతున్నారు. మూడు మున్సిపాలిటీలు ఉన్నాయని చెప్పినారు, మూడు డివిజన్లు ఉన్నాయని చెప్పినారు. మూడు మున్సిపాలిటీలకు కూడా ఒక్కొక్క దానికి 30 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మూడు డివిజన్లు ఉన్నాయి, ఆ మూడు డివిజన్లకు కూడా తలా 10 కోట్ల రూపాయలు 10 కోట్ల చొప్పున ఈచ్ డివిజన్కి ఇస్తాం. ముగ్గురు కార్పొరేటర్లు కూడా వాళ్ళు అక్కడ అభివృద్ధి సాధించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా మీ గ్రామ పంచాయతీలు కూడా 55 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, వాటి ప్రత్యేకమైన అభివృద్ధి కోసం ప్రతి పంచాయతీ కూడా ఒక 15 లక్షల రూపాయలు సీఎం ఫండ్ నుంచి నేను మంజూరు చేస్తూ ఉన్నా. మీకు త్వరలోనే ఆదేశాలు కూడా వస్తాయి. మీ పని అయిపోయింది కదా, నన్ను వదిలిపెడతారా? ఇక తర్వాత ఇంకో కోరిక కూడా కోరినారు మిత్రుడు మహిపాల్ రెడ్డి గారు. ఎప్పటి నుంచో నన్ను అడుగుతూ ఉన్నాడు, చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నాడు. నాకు కలిసినప్పుడల్లా, అన్న మీరు అన్ని చేసిన రిజిస్ట్రేషన్ ఆఫీస్ పెట్టినరు, పటాన్చరు చాలా జనాభా పెరుగుతున్నది, స్పెషల్ అడ్మినిస్ట్రేషన్ అవసరం ఉంటుంది, ఇక్కడ రెవెన్యూ డివిజన్ కావాలని కోరుతా ఉన్నారు. దాన్ని కూడా తప్పకుండా మంజూరు చేస్తాం, త్వరలోపలనే ఉత్తర్వులు కూడా ఇస్తామని నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా రాజీవ్ శర్మ గారు, మన మాజీ చీఫ్ సెక్రటరీ గారు, వారికి నేను ధన్యవాదాలు చెప్పాలి. వారు ఎందుకంటే చీఫ్ సెక్రటరీగా ఉంటూ ఆ తదనంతరం నా కోరిక మేరకు మంచి అధికారి, నిజాయితీ గల అధికారి కాబట్టి పొల్యూషన్ బోర్డు మీరు చూడండి అని చెప్తే పొల్యూషన్ బోర్డు చైర్మన్గా ఉన్నారు. ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా ఉంటూ పొల్యూషన్ బోర్డు చైర్మన్గా ఉన్నారు. ఈ ప్రాంతాన్ని మీకు తెలియకుండానే ఆయన 10 సార్లు తిరిగిపోయినారు. ఇక్కడ మళ్ళీ భవిష్యత్తులో పొల్యూషన్ రావద్దు, రాకుండా చర్యలు తీసుకోవాలి. తర్వాత వచ్చి ఏదైనా ఇబ్బంది జరిగిన ట్రీట్మెంట్ కోసం ఇక్కడికిక్కడనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలని చెప్పి వారే ప్రత్యేకంగా చొరవ తీసుకొని నా చేత లెటర్ కూడా రాయించి ఇలా దాదాపు 200 కోట్లతోని బ్రహ్మాండమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ వచ్చేటట్టు చేయడంలో రాజీవ్ శర్మ గారిదే ప్రధాన పాత్ర. వారికి మనందరి తరఫున, పటాన్చెరు తెలంగాణ ప్రజల తరఫున శర్మ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ హాస్పిటల్ కూడా హరీష్ రావు గారే మంత్రి, మీ ఆరోగ్య మంత్రి మీ దగ్గరే ఉన్నాడు కాబట్టి చాలా తొందరగా స్పీడ్గా దాన్ని కంప్లీట్ చేసి అది మీ అందరికి కూడా సేవలు అందించాలి, ఆ విధంగా ముందుకోదామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనా మీ అందరు గమనించే విషయం ఒకటి, మనం కడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ ఎక్కడ మంచినీళ్ళ సరఫరా కానీ ఎక్కడ ఇండియాలో ఉండదు. ఇట్లా అనేక విషయాలు మీ అందరూ కూడా కల్లారా చూస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొని రాష్ట్రంలో నీళ్ల కరువు లేకుండా మటమాయం చేసుకున్నాం. ఇంకా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నా, మోసపోతే గోసపడతాం. ఏ ఉద్దేశంతోనైతే తెలంగాణ తెచ్చుకున్నామో దాన్ని బ్రహ్మాండంగా ఒక గాడిలో పెట్టుకొని ఆర్థిక పరంగా అన్నిటి పరంగా ముందుకు పోతూ ఉన్నాం, పేదల సంక్షేమాన్ని చేస్తూ ఉన్నాం. కేసీఆర్ కిట్టు ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు, ఏ విధంగా ఆలోచిస్తున్నామో మీకు తెలుసు. ఇవాళ హరీష్ వచ్చిన తర్వాత వైద్య రంగం కొత్త పరుగులు పెడతా ఉంది. ఒక కేసీఆర్ కిట్టే కాదు, స్త్రీలు గర్భవతులుగా ఉన్నప్పుడే పుట్టే బిడ్డ తల్లి ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి న్యూట్రిషన్ కిట్ను కూడా ప్రారంభం చేసినారు. అది కూడా చాలా సంతోషకరమైన విషయం. వైద్య ఆరోగ్య రంగంలో మీ అందరికీ తెలుసు, హైదరాబాద్ పోతే ఓన్లీ ఉస్మానియా గాంధీ తప్ప ఇంకోటి లేకుండే, తప్పితే నీలోఫర్ దవాఖాన తప్ప ఇంకోటి లేకుండే. అద్భుతమైనటువంటి 5 దవాఖానాలు పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ వస్తూ ఉన్నాయి. ప్రభుత్వ రంగంలోనే 17,000 బెడ్స్ ఉంటే 50,000 బెడ్స్ కోతా ఉన్నాం. అదేవిధంగా ప్రతి బెడ్ కూడా ఆక్సిజన్ ఉండే విధంగా కూడా చర్యలు తీసుకున్నాం. ఇక్కడనే మన ఇస్నాపూర్లో 550 టన్నుల ఆక్సిజన్ పెట్టేటువంటి యూనిట్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇది ఎమర్జెన్సీ ఉంటే మనం ఎవరినో కేంద్ర ప్రభుత్వాన్ని ఇంకోని అడుకోకుండా మన ఆక్సిజన్ మనమే తీసుకునే విధంగా కూడా పెట్టుకున్నాం. కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ప్రజలను కాపాడాలని ముందుకు పోతూ ఉన్నాం. కొనసాగుతున్న ఈ రాష్ట్ర ప్రగతి ఇదే విధంగా మళ్ళీ ముందుకు కొనసాగాలంటే నిన్న మొన్న 20 రోజుల నుంచి ఏ విధంగా మీరు కార్యక్రమాలు చేసినారో అట్లాగే రేపు రాబోయే రోజులలో కూడా ప్రభుత్వాన్ని దీవించినట్టయితే
మైపాలని మరొకసారి దీవించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి మనం చేసుకుంటాం. మీకు కావాల్సిన పనులన్నీ చాలా గొప్పగా చేసుకొని ముందుకు పోదాం. ఈ రాష్ట్రం ఇంత తొందరలో ఇంత బాగైద్దని ఎవరు కూడా ఊహించలే. మన శత్రువులు తెలంగాణ ఏర్పడకూడదు అని మాట్లాడినటువంటి పెద్దలే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్పినారు. గతంలో ఆంధ్రలో ఎకరం అమ్మి తెలంగాణలో 5 ఎకరాలు 6 ఎకరాలు కొనుక్కుందాము, కానీ ఇప్పుడు తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఆంధ్రలో 50 ఎకరాలు కొనుక్కుంటారని చంద్రబాబు నాయుడు గారే చెప్పిండు. అంటే